సో అంటే మీ మధ్యలో అలా ఎలాంటి విభేదాలు వచ్చేటివి ఏమన్నా అట్లా ఇంట్లో ఈ అంటే జెండర్ విషయంలో ఏమైనా కొట్లాటలు వేయడం ఆయన తిట్టడం ఇట్లాంటివి ఏమైనా అయినాయి? లేదు, యాక్చువల్లీ అదే చెప్పాను కదా, నేను ఇంట్లో మా డాడీ ఒక్కరితోనే నాకు అన్కంఫర్టబుల్, లైక్ అతను పెద్ద భయం ఒకటి నాకు, నాన్నగారు అంటే భయం ఉండేది. అండ్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా, అమ్మమ్మ పిన్నిలు, ఇద్దరు పిన్నులు అండ్ మమ్మీ, అందరూ నన్ను చాలా గారాబంగా చూసుకునేవాళ్ళు. డాడీ తమ్ముడిని ఒక్కరిని బాగా చూసుకునేవాడు. సో నాకు అక్కడ ఆ ఒక్క విషయంలో కోపం వచ్చేది, ఎందుకు నాతో అంటే చూసుకుంటాడని కాదు, వాళ్ళతో అంత కంఫర్టబుల్ గా వాడిని చూసుకునేటప్పుడు నన్ను కూడా అలా చూసుకుంటే బాగుంటది కదా అని ఒక బాధ ఉండేది. బట్ మా తమ్ముడితో నాకు చాలా మంచి రిలేషన్ ఉండేది. మేమిద్దరం, ఈవెన్ నేను స్టడీస్ ఆపేసాను అనమాట, నేను ఆపేసిన తర్వాత ఇమీడియట్లీ జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఎలా అయిపోయానంటే, వాడు నాకు ఎలా అయిపోయాడంటే, నాకు వాడే ఒక కొడుకు, వాడు నాకు ఒక కొడుకులాగా నేను అయిపోయాను. నాకు మోర్ దెన్ మా ఇంట్లో ఎక్కువ ఎవరు, అందరికన్నా ఎక్కువ ఇష్టం ఎవరంటే మా తమ్ముడే అనిపిస్తుంది నాకు. సో వాడితో అంత కంఫర్టబుల్ గా ఉండే. ఈవెన్ నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా మా మమ్మీ వాళ్ళు నాతో వచ్చినా, నా దగ్గర రాకపోయినా కూడా, మా కజిన్ బ్రదర్స్ అండ్ మా బ్రదర్ కలిసి ఎవ్రీ సాటర్డే నా రూమ్కి వచ్చి నా దగ్గర స్పెండ్ చేసుకొని వెళ్ళేవారు. ఈవెన్ స్టిల్ ఇప్పుడు కొంచెం అంటే వాడు పెద్ద అయ్యాడు, ఇప్పుడు బాగా అవగాహన వచ్చింది. అండ్ రీసెంట్లీ అంటే మేమంతా బాగానే ఉన్నాం, నా ఫ్యా అంటే దూరంగా బాగున్నాం, దగ్గరగా వెళ్తే అదే చెప్పాను కదా, నా ఐడెంటిటీ, నేను ఇలా అబ్బాయిలాగా తిరగాలి అనుకునేది, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా ఉంటుందో వాడికి అంటే బయట జనాలు ఫ్రెండ్స్తో మీ సిస్టర్ ఇలా అయిందంట కదా, ఇలా అయింది, ఈవెన్ వాడికి నేను ఇలా మారానని తెలుస్తూ చాలా ఇయర్స్ నుంచి తెలుసు. సో అప్పటి నుంచి కూడా వాడు నన్ను అక్క అని పిలవడు, ఎప్పుడు పిలవడు, ఇమాన్ పిలుస్తాడు, ఇమాన్ పిలు, నన్ను చాలా ఇంట్లో వాళ్ళందరూ ఇమా ఇమానే పిలుస్తారు. సో ఇమాన్ పిలుస్తాడు కానీ ఎప్పుడు కూడా అక్క అని పిలవడు, అది వాడి దగ్గర ఉంది. కానీ బికాస్ ఆఫ్ సొసైటీ వీడు నన్ను కొంచెం నాతో రిలేషన్ తగ్గించేశాడు. ఇవన్నీ ఇప్పుడు మేము ఆల్మోస్ట్ మాట్లాడుకో కూడా చాలా రోజులు అయిపోయింది అదనమాట. అండ్ ఇంకోటి, నార్మల్గా అంటే మీరు అంటే స్కూలింగ్లో ఉన్నప్పుడు అంటే మీకు అంటే ఏ ఏజ్ టైంలో అంటే ఇప్పుడు జనరల్గా అమ్మాయిలాగా బిహేవ్ చేసినా, ఒక అబ్బాయి అమ్మాయిలాగా చేసినా, అమ్మాయి అబ్బాయిలాగా చేసినా కూడా జనరల్గా టీస్ చేస్తూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు. సో అంటే ఏ క్లాస్లో ఉన్నప్పుడు అంటే మీకు ఇలాంటి ఇబ్బందులు అంటే ఎదురయ్యాయి? సో నేను ఆల్రెడీ చెప్పాను, నా స్కూల్ స్టడీస్ చాలా దారుణంగా జరిగాయి. బికాజ్ నేను 5th నుంచి మళ్ళీ 2nd కి వచ్చి జాయిన్ అవ్వడం అనేది చాలా ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు నా చదువు అయిపోయింది. సో నేను ఏం చేశానంటే, ఇక్కడ రాగానే 2nd నుంచి నేను కబడ్డీలో ఎక్కువ నా మైండ్ పెట్టడం, వీటిలో పెట్టడం స్టార్ట్ చేశాను. దెన్ ఏమైందంటే, నాకు ఎప్పుడు స్కూల్లో కూడా నువ్వు ఎందుకు ఇలా అబ్బాయిలా ట్రీట్ చేస్తున్నావు అనే క్వశ్చన్ ఎక్కడ రాలేదు. అండ్ మోర్ ఓవర్ నాకు ఎప్పుడు కబడ్డీలో నాకన్నా హయ్యర్ క్లాస్ వాళ్ళు ఉండేవాళ్ళు, అంటే ఇప్పుడు నేను 2nd కానీ నాకు 7th 8th వాళ్ళు నాతో టీం ఉండేవాళ్ళు అనమాట, నేను వాళ్ళతో కలిసి కబడ్డీకి వెళ్తున్నాను. సో సేమ్ టైం నాకు ఎక్కువ మంది అబ్బాయి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఎందుకంటే అబ్బాయిలు ఎక్కువ ఎలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనేది అంటే, నా యాటిట్యూడ్ అంతా అబ్బాయిలాగా ఉండడం అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ స్కూల్స్లో ఆ ఏజ్లో బాగా అట్రాక్ట్ అవుతారు అమ్మాయిలు, అబ్బాయిలు బాగా అట్రాక్ట్ అవుతారు. నాతో ఫ్రెండ్స్ అబ్బాయిలు అందరూ కూడా సేమ్, 8th 9th 10th బ్యాచ్ అంతా కూడా నాతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ వీళ్ళకి లైన్ వేయడం, ఫ్రెండ్షిప్లు చేయడం అలా స్టార్ట్ చేస్తారు కదా. సో ఆ కంటిన్యూషన్ ఎలా ఉండేదంటే, నా అబ్బాయి కూడా నన్ను అర్థం చేసుకోవడం, వాళ్ళు మాట్లాడడం, నీకేంట్రా భయ్, నువ్వు మంచిగానే అమ్మాయిలతో తిరుగుతావు, వాళ్ళతో మాట్లాడాలంటే మాకే కాదు, అప్పట్లో జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడాలన్నా కూడా భయమే కదా. ఇప్పుడు 8th క్లాస్ 9th క్లాస్కి ఫస్ట్ అట్రాక్షన్ స్టార్ట్ అవుతాయి, వాళ్ళతో మాట్లాడాలని ఉంటుంది, అలా కాదు. సో నాకు అబ్బాయిలు ఆ ఏజ్ పెద్ద, నాకన్నా పెద్ద ఏజ్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళతో కమ్యూనికేషన్స్ అంతా కూడా బాగానే ఉండేది. స్కూల్లో ఇంకా టీచర్స్ అంటారా, నేను స్పోర్ట్స్లో నెంబర్ 1 అండ్ ఎప్పుడు కూడా సోషల్ మ్యాథ్స్ వీటిలో కూడా నేను ఎప్పుడు ఇది లేదు. నేను సో నేను మళ్ళీ రిపీట్ 6th 7th వరకు కూడా నాకు ఎప్పుడు ప్రాబ్లం లేకుండానే నేను చదువుకుంటూ వచ్చాను. సమ్ ఇష్యూస్ వల్ల నేను పర్సనల్గా మా డాడీ వల్ల, దీనివల్ల నేను స్టడీస్ ఆపేయాల్సి వచ్చింది. సో ఇంట్లో అంటే ఇంట్లో మీకు మీరు బాగా ఫేస్ చేసినటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? చాలా ఉన్నాయి. లైక్ నాకు ఇంట్లో వాళ్ళతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన ఇష్యూస్, అమ్మాయి, ఒక అమ్మాయి ప్రతి ఒక్కరికి వస్తుంది, నాకే కాదు నార్మల్గా జనరల్ బేస్లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి వస్తుంది, అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి అది. నాకు తెలిసి అబ్బాయిలకు కూడా వస్తుంది, ఒక ఏజ్లో కరెక్ట్గా లేకపోతే ఒక అబ్బాయి ఇలాగే ఉండాలనే ఒక రూల్స్ ఉంటాయి కదా మనకు, మన దాంట్లో ఉంటాయి. సో అలా నేను కూడా చాలా ఫేస్ చేశాను. మా నాన్నగారు చెప్పాను కదా, నా స్టడీస్ ఆపేశాను, నేను ఐఎమ్ ద నెంబర్ 1 స్టూడెంట్ ఇన్ స్కూల్, నేను మంచి స్పోర్ట్స్, నేను స్టేట్స్ వైజ్గా ఆడాను కబడ్డీ. అండ్ కానీ
నాకు ఏదైతే మా నాన్నగారు కానీ ఇంకా నా కొంతమంది వల్ల వచ్చే ప్రెజర్స్ వల్ల, మా ఇంట్లో వల్ల ప్రెజర్స్ వల్ల నేను స్కూల్కి వెళ్ళానని బుక్స్ని ఇలా ఇంట్లో ఇసిరేసి నేను స్కూల్కి వెళ్ళానని చెప్పేసి ఇంటి నుంచి పారిపోయి మాకు తెలిసిన ఒక పిన్ని వాళ్ళ ఇంట్లో దాచుకున్నాను. ఈ రోజు ఈ టార్చర్ నేను భరించలేను అని చెప్పి. సో అప్పటి నుంచి నాకు ఇంకా ఇంట్లో ఇంకా ఎక్కువైపోయాయి ప్రాబ్లమ్స్. స్కూల్కి వెళ్ళలేదు. ప్రతిసారి మా డాడీ, మా మమ్మీ వాళ్ళు అయితే రిక్వెస్ట్ చేసేవాళ్ళు చదువుకో, మా మమ్మీకి బాగా ఇష్టం, నేను నా బేస్ ముందు నుంచే బాగుండేది కాబట్టి మా వాళ్ళందరికీ అట్లీస్ట్ నేను ఒక కానిస్టేబుల్ జాబ్ అయినా తెచ్చుకుంటానేమో అనే థాట్స్లో ఉండేవాళ్ళు. నా అంత నాకు చాలా ఇష్టం ఉండే, నేను ఒక పోలీస్ ఆఫీస్గా ఉండాలి, డ్రెస్సింగ్ చేసుకోవాలి అని నాకు చాలా ఉండేది. బట్ నా డ్రీమ్ అంతా ఇంకా అక్కడితోనే ఆగిపోయింది అది. సో మొగరాయుడు అంటుండే వాళ్ళందరూ ఈ విషయం మా కాలనీ కాలనీలో మొత్తం అసలు ఎలా ఉండేదంటే అదే చెప్తా, ఒక ఏజ్ వరకు అన్ని బాగుంటాయండి, అదే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. ఇప్పుడు రోజు ఒక అబ్బాయి గల్లీలో రోజు ఆడితే బాగుంది కదా, ఒక 20 సంవత్సరాలు వచ్చే వరకు సరదాగా ఉన్నాడంటే పర్లేదు, 20 సంవత్సరాలు వచ్చాక మీ పిల్లోడు ఏం చేస్తున్నారని అడుగుతారు. సో అలాగే ఒక అమ్మాయికి నార్మల్ జనరల్గా ఉండే మనుషుల్లో ఒక అమ్మాయికి 13-14 సంవత్సరాలు దాటితే వాళ్ళు ఇంకా బయట ఆడకూడదు, బయట తిరగకూడదు, ఇలా ఉండకూడదు అనే రూల్స్ వస్తాయి. ఆ రూల్స్ వల్ల కొంచెం మన కంట్రోల్ అవ్వదు. కాకపోతే నేను అది కూడా అవ్వలేదు. నేను ఆఫీస్కి వెళ్ళి నేను స్కూల్ ఆపేయగానే నేను ఆఫీస్ జాయిన్ అయ్యాను అని చెప్పాను కదా. రోజు నేను రాగానే 6:00 నేను ఇంటికి వస్తాను, 6:30-7:00 పిల్లలందరూ లైన్ కబడ్డీ నేర్పించమని కబడ్డీ ఆడదామని చెప్పి. అప్పుడు ఆంటీ వాళ్ళందరూ రోజు ఇదేంటి గోలాయమా, నీకు ఇలాగే వచ్చేస్తావు, నీకు చెప్పి చెప్పి వెళ్ళకపోతే మగపిల్లలకు కూడా చెప్పాలి అట్లా అనేవాళ్ళు అనమాట. సో నాకు ఇప్పుడు కూడా ఇప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇంతకుముందు అసలు ఇంటికి వెళ్తే కూడా మొత్తం అసలు అబ్బాయిలాగే ఉన్నావు కదా అబ్బాయిలాగే, కానీ కొంచెం వాళ్ళకి జెండర్ ఇది ఉంటుంది, వాళ్ళ దగ్గర మనం ఓపెన్గా చెప్పలేము. అండ్ వాళ్ళు కూడా అట్లనే మనకు చెప్తారనమాట, అబ్బాయిలాగా అయిపోయినావు కదా మొత్తం అని అంటారు. కానీ ఓపెన్ వాళ్ళు బ్యాక్ సైడ్ మళ్ళీ బిచ్చింగ్ చేస్తూనే ఉంటారు, ఇట్లా ఉంది అట్లా ఉంది అని మాట్లాడుతూనే ఉంటారు. సో మొగరాడని కామెంట్ చేసేవాళ్ళు చాలా, అసలు మా కాలనీలో చాలా ఇదిగా ఉండేది, అసలు ఆంటీ వాళ్ళ అందరితో భలే సరదాగా ఉండేది ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరు ఫస్ట్లో ఒక టీచర్ను ఒక ఎవరినో ఇష్టపడి అట్రాక్ట్ అవుతారని మా కాలనీలో అసలు అందరూ అట్రాక్టివ్గా మాట్లాడడం, అసలు ఆ ఫీలింగ్ చాలా బాగుండేది అప్పట్లో. స్కూల్ ఎట్లా ఉండే మరి టీచర్స్? టీచర్స్ అంటే ఇక చెప్పాను కదా నేను 1. సో బేసిక్గా 1 స్టూడెంట్స్కి ఎప్పుడు బాగుండేది. సో నేను నాకు టీచర్స్తో కంఫర్టబుల్గా ఉండేది. అండ్ యాక్చువల్లీ నేను కబడ్డీలో నా మైండ్ అంతా ఇప్పుడు కబడ్డీలోనే ఉండేది. అంటే నార్మల్గా అడుగుతుండే నా, ఇప్పుడు జనరల్గా ఒక అబ్బాయి అమ్మాయిలాగా ఆరేడు కొంచెం ఆడంగులలా చేస్తున్నారా అంటారు. అవును. ఇప్పుడు